ఇండియా సెలక్షన్ కమిటీపై దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ మండిపడ్డారు. వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టును ప్రకటించే క్రమంలో సెలక్షన్ కమిటీ వ్యవహరించిన తీరు హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఇదొక కుంటిపాత సెలక్షన్ కమిటీలా ఉంది. ముందుగా వెస్టిండీస్ పర్యటనకు కోహ్లీ దూరమవుతాడని సెలెక్టర్లు చెప్పారు. ఆ తర్వాత విండీస్ పర్యటనకు కోహ్లీనే కెప్టెన్ అంటూ ప్రకటించారు. సెలక్షన్ కమిటీ నిర్ణయం మేరకు కెప్టెన్ ఎంపిక జరిగిందా లేక కోహ్లీ నిర్ణయం మేరకు కెప్టెన్ ఎంపిక జరిగిందా అంటూ ప్రశ్నించారు. ఈ తరహా సెలక్షన్ విధానం సరైంది కాదు. మాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం కోహ్లీ కెప్టెన్సీ అనేది వరల్డ్ కప్ వరకే. ఆ తర్వాత కెప్టెన్ ను ఎంపిక చేసే అధికారం సెలెక్టర్లకుంది. అయితే కోహ్లీని తిరిగి కెప్టెన్ గా నియమించేందుకు సెలెక్టర్లు 5 నిమిషాలైనా తీసుకున్నారో లేదో అంటూ సునీల్ గవాస్కర్ అన్నారు. కెప్టెన్ గా కోహ్లీని తిరిగి కొనసాగిస్తూ ఆగమేఘాలపై ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ఒకవేళ కోహ్లీని కెప్టెన్ గా తిరిగి ఎంపిక చేయాలనుకుంటే దానికో సాధారణ సమావేశం నిర్వహించి అప్పుడు ప్రకటించాల్సింది అని గవాస్కర్ ధ్వజమెత్తారు. ఇక ప్రపంచ కప్ లో ఆడిన ఆటగాళ్లను ఏ రకంగా తప్పించారు అంటూ గవాస్కర్ సెలెక్టర్లను నిలదీశారు. ఆయా ఆటగాళ్ల ప్రదర్శన బాగాలేదనుకుంటే టీమిండియాను ఫైనల్ చేర్చలేకపోయినా కెప్టెన్ గా కోహ్లీనే కొనసాగించడం తప్పుడు సంకేతాలకు దారితీయదా అంటూ సెలెక్టర్లను గవాస్కర్ ప్రశ్నించారు. ఇదిలా ఉంటే కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా సోమవారం వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరనుంది. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీమిండియా 3 వన్డేలు, 3 T20లు, 2 టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఆగస్టు 3న ప్రారంభమయ్యే T20తో ఈ సిరీస్ ఆరంభమవుతుంది.